ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యోబు గ్రంథము 36:5. ఆలోచించుము, దేవుడు బలవంతుడు, కాని ఆయన ఎవనిని తిరస్కరించడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవారు, సైతాను కంటే గొప్పవారు. అయినా కూడా ఆయన ఎవనిని కూడా తిరస్కరించరు. చాలామంది ఈ రోజుల్లో వారికి కలిగిన అధికారమును బట్టి, వారికి కలిగిన డబ్బును బట్టి ఇతరులను తిరస్కరిస్తూ ఉంటారు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు కూడా ఒకవేళ ఎవరి చేతనైనా తిరస్కరించబడ్డావా, భయపడకు. దేవుడు దానిని చూస్తూ ఉన్నారు. నిన్ను ఆయన తిరస్కరించడము లేదు. దేవుని బిడ్డ, మనుషులు నిన్ను తిరస్కరించి ఉండవచ్చు, ఎందుకంటే వారికి ఇష్టముగా మాట్లాడకపోయినా, వారికి ఇష్ట ప్రకారము నువ్వు బ్రతుకకపోయినా వారు తిరస్కరించేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నిన్ను తిరస్కరించడము లేదు. నీవు అదే విధముగా తగ్గించుకొని ప్రభు ప్రేమలో నీవు ఉన్నట్లయితే ఆయన అంటున్నటువంటి మాట, నేను నీకు వివేచన శక్తిని బహుబలమును దయచేస్తాను, ధైర్యముగా ఉండు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు నీకు వివేచనిచ్చి ఆయన నీకు బలమిచ్చినట్లయితే నిన్ను ఎంతమంది తిరస్కరించారో వారందరూ తిరిగి నిన్ను బ్రతిమాలుకుంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు చెయ్యగలరు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన శక్తి గురించి ఒక్కసారి నీవు ఆలోచించి నీవు నెమ్మదిగా ఉండు. దేవుడు సహాయం చేయబోచు ఉన్నారు. దేవుడు నిన్ను దీవించబోచు ఉన్నారు. మంచి వివేచన శక్తిని ఆయన నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే ఆ వివేచన ఎక్కడ లోకములో దొరకదు, ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథములోనే, ఆ పరిశుద్ధమైన వాక్యములోనే నీకు వివేచన శక్తిని దేవుడు దయచేస్తారు. ఆయన ధర్మశాస్త్రమును, ఆయన పరిశుద్ధమైన గ్రంథమును దివారాత్రములు చక్కగా నీవు ధ్యానించు. మంచి వివేచన నీకు ఇచ్చి ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది తృణీకరిస్తున్నారో నిన్ను, ఉద్యోగములో, వ్యాపారములో, కుటుంబములో, సంఘములో ఎంతమంది నిన్ను తిరస్కరించినా నీ దేవుడు మాత్రం నిన్ను తిరస్కరించడం లేదని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా ముందుకు వెళ్ళు. దేవుడు నిన్ను దీవించబోచు ఉన్నారు. దేవుడు గొప్పగా నీకు వివేచన శక్తినిచ్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనములు మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మా పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, బలవంతుడా, నీకు వందనములు స్తోత్రములయ్యా. ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఎంతమంది చే తిరస్కరించబడ్డారో అయ్యా, తిరిగి మీ బిడ్డలను అయ్యా వారికే నాయన మూలరాయిగా చేయుదురుగాక. యేసు నామములో ప్రభువా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే తృణీకరిస్తూ ఉన్నారో అయ్యా వారి ఎదుట అయ్యా మీ బిడ్డలను దీవించమని యేసయ్య పరిశుద్ధమైన బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు. మన ఫోన్ నెంబర్ ప్రియ దేవుని బిడ్డలారా 9000807177. తప్పక మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, బలపరిచే దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.